రాగి వస్తువును చేత్తో రుద్దకుండా ఇలా ముంచితే చాలు తెల్లగా అయ్యేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము నేను ఇక్కడ కాపర్ బాటం బౌల్ ఉంటుంది కదా దాన్ని ఈ నీళ్ళలో ముంచి చూశాను చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో మీకు తేడా తెలవడం కోసం ఆఫ్ వరకు ముంచాను తేడా అనేది మీకు తెలుస్తుంది దానికోసం మనం ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత దానిపైన ఒక బౌల్లో వాటర్ అనేవి తీసుకొని ఈ బౌల్ని స్టో పైన పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి ఇక్కడ బోర్ వాటర్ కాకుండా నార్మల్ నల్లా నీళ్ళు అనేవి తీసుకోవాలి బోర్ వాటర్ తీసుకుంటే తొందరగా నల్లగా అయిపోతాయి కాబట్టి నల్ల నీళ్ళు తీసుకోవచ్చు తర్వాత ఇందులో చింతపండు అనేది వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క అనేది వేస్తున్నాను ఇలా ఫ్రెష్గా నిమ్మ చెక్క లేకపోయినా కానీ ఎండిన నిమ్మ చెక్కలు ఉన్నా కానీ అవైనా వేసుకోవచ్చు తర్వాత ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి చూడండి ఈ చింతపండు నిమ్మరసం అంతా వాటర్లో కలిసేలాగా బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగితేనే క్లీన్ చేయడం ఈజీ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ కాపర్ బాటమ్ ఉన్న బౌల్ అనేది ఇందులో వేస్తున్నాను ఈ బౌల్ చూడండి ఎంత నల్లగా ఉందో ఈ బౌల్ని ఈ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు బౌల్ని తీసి చూద్దాము రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము చూడండి ఈ కింది పార్ట్ అనేది వాటర్లో మునిగింది కాబట్టి తెల్లగా వచ్చేసింది పైన పార్ట్ ఉంది కదా అది వాటర్లో మునగలేదు కాబట్టి నల్లగా ఉంది మీకు రిజల్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఈ వాటర్ తాకిన చోట ఎంత తెల్లగా వచ్చేసిందో చూడండి ఈ కింది పార్ట్ కూడా నల్లగా ఉంది కదా దీన్ని తెల్లగా చేయడానికి బౌల్ని రివర్స్లో పెట్టి దీనిపైన ఏదైనా బరువు లాంటిది పెట్టారనుకోండి బౌల్ అనేది లోపలికి పోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత బౌల్ మొత్తం తెల్లగా వచ్చేసింది మనం చేత్తో రుద్దకుండానే ఈజీగా బౌల్ ఎంత తెల్లగా అయ్యిందో ఒకసారి చూడండి మనకు ఎక్కువ మొత్తంలో రాగి పాత్రలని క్లీన్ చేయాలి అన్నప్పుడు ఇలా వాటర్లో అనుకోండి ఇలా వాటర్ అనేది రెడీ చేసేసుకొని రాగి పత్రలను ఇలా ముంచారనుకోండి చేత్తో రుద్దకుండానే చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి నేను ఇక్కడ రాగి చెంబును ఈ వాటర్లో వేస్తున్నాను ఇక్కడ రాగి చెంబు అనేది మరీ నల్లగా లేదు కాబట్టి మీకు రిజల్ట్ అంతగా ఏర్పడట్లేదు మొత్తం క్లీన్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది తెలుస్తుంది చూడండి ఇప్పుడు రాగి చెంబును తీసి చూద్దాము హాఫ్ పార్ట్ వరకు తెల్లగా వచ్చేసింది దీన్ని రివర్స్లో పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకుందాము అంతగా నల్లగా లేదు కాబట్టి మీకు తెలుపు అనేది ఏర్పడట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి తలతల మెరిసిపోతుంది మనం చేత్తో రుద్దకుండానే రాగి చెంబ అనేది ఎలాంటి పీతాంబరి పౌడర్స్ అనేవి వాడకుండానే తలతల మెరుస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పూజలు ఉన్నప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో పూజ సామాన్ అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి ఇలా రాగి వస్తువులను ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోండి తలతల మెరుస్తూ ఉంటాయి బోర్ వాటర్ కాకుండా నార్మల్ నల్లా వాటర్ వాడుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు